బంతుల్లో అతను 33 పరుగులు చేయడం జరిగింది. అలాగే అక్కినేని అఖిల్ 14 బంతుల్లోనే 15 పరుగులు సాధించాడు. వీళ్ళిద్దరి జోరు వల్ల చాలా వేగంగా చాలా జోరుగా నాకింగ్స్ జట్టు ముందుకు సాగుతుంది. రామ్ చరణ్ చాలా బౌలింగ్ చేస్తున్నాడు, దాన్ని పుల్ చేసే ప్రయత్నం కానీ కనెక్ట్ చేయలేకపోయాడు. కనకాల బట్ చాలా స్లోగా వచ్చింది. రామ్ చరణ్ చేయకి ఇది రెండవ ఓవర్. మొదటి ఓవర్లో చాలా ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఆయన మరొకసారి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసే ఉద్దేశంతో అతను బౌలింగ్కి దిగడం జరిగింది. చాలా ఫుల్ టాస్, హై ఫుల్ టాస్ బీమర్ అని చెప్పాలి. లక్కీగా బ్యాట్స్మెన్ దాన్ని డిఫెన్సివ్గా ఆడగలిగాడు. మరొక ఫుల్ టాస్, ఈసారి నేరుగా పాయింట్ ఫీల్డర్ వైపుగా. ఓ రన్అట్ కూడా అవకాశం నాగార్జున సచిన్ అక్కడ మంచి ఫీల్డింగ్ చేశాడు కానీ రన్అట్ నాగార్జున రన్ కోసం తీసుకొచ్చాడు కానీ కనకాల నుంచి అలాంటి రెస్పాన్స్ లేదు. లక్కీలీ నాగార్జున టైంలో క్రీజ్లో చేరుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. లేకపోతే ఈజీగా రన్అట్ అయ్యేవాడు. త్రో కనుక స్ట్రైట్గా బౌలర్కి వచ్చి ఉంటే రన్అట్కి అవకాశం ఉండేది. అక్కడ గోవా అండ్ లాట్స్ ఆఫ్ అదర్ ప్రెజర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. కాబట్టి మూడు రెక్సానా ర్యాపర్స్ ని పంపిస్తే మరొకసారి భారీ షాట్ కొట్టారు. అక్కడ మిడిల్ బౌండరీ ఉన్నారు, బయటకు పోయింది. దీన్ని సిక్స్ గా ప్రకటించారు ఎంపైర్ చరణ్ రాజ్. మరొక సిక్స్ సాధించారు బ్యాట్స్మెన్ రాజీవ్ కనకాల. బాడీ షాట్ రీప్లేలో మళ్ళీ మనం చూడొచ్చు. సిక్స్ ని షార్ట్ మిడిల్ తెలియలేదు, పుల్ చేయడం జరిగింది. ఆఫ్సైడ్ ఆఫ్ సైడ్ నుంచి మిడ్ వికెట్ లోకి. అక్కడ ఉన్న ఫీల్డర్ ఛాన్స్ లేకుండా బంతి మిడ్ వికెట్ బౌండరీ అందరూ బయటికి పోయింది. రాజీవ్ కనకాల ఇస్ వెరీ గుడ్ ఆల్రౌండర్. తర్వాత బంతి ఆయన పుల్ చేయడం జరిగింది. ఫైనల్ రీజన్ వైపు మంచి బౌండరీ బౌండరీ దాన్ని నాలుగు పరుగు లభించాయి. మరొక బౌండరీ లభించింది రాజీవ్ కనకాలకి. చాలా మెరుపు వేగంతో రాజీవ్ కనకాల స్కోర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం మరొకసారి రీప్లే చూద్దాం. ఆఫ్సైడ్ ఎలక్ట్రిక్ బండి బంతిని ఏ రకంగా పుల్ చేశారు. రాజీవ్ కనకాల గతంలో కూడా జరిగిన మ్యాచెస్ లో మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూపించిన క్రీడాకారుడు. యాజ్ ఐ టోల్డ్ యూ, రెక్సానా ఈస్ గివింగ్ యూ లాట్ ఆఫ్ ప్రైజెస్ టు బి వన్ అండ్ సెండ్ అస్ ఫ్రీ వేఫర్స్ రేఫర్స్ ఆఫ్ రెక్సానా ఎంటీ రేఫర్స్ అండ్ విన్ ట్రిప్ టు సెకండ్ అనిమల్ ట్రిప్ టు బ్యాంకాక్ ఆర్ ప్యారిస్ ఆర్ టు గోవా అండ్ ఎంజాయ్. జరిగింది ఈ ఇన్నింగ్స్ లో ఇంతవరకు ఒకే ఒక బౌండరీ వచ్చింది, అది శశాంక్ బ్యాట్ నుంచి వచ్చింది. తరుణ్ వేసిన వచ్చింది స్లిప్ కీపర్ కి మధ్యలో వెళ్ళింది, బట్ స్టిల్ అది ఎఫెక్టివ్ బౌండరీ, నాట్ ఎఫెక్టివ్. సో తను మరొకసారి బౌలింగ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ ఓవర్లో ఇప్పటికే మొదటి రెండు బంతులు 5 పరుగులు వచ్చాయి. ఈసారి బంతిని షార్ట్ మిడ్ వికెట్ తీసుకు ఆడి మరొక సింగిల్ జూనియర్ ఎన్టీఆర్ సాధించారు. చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నారు, చక్కటి పొజిషన్లో వచ్చి కరెక్ట్ క్రికెటింగ్ షాట్స్ ఆయన ఆడడం మనం చూస్తున్నాం. అలాగే శశాంక్ కూడా చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. ఈసారి మంచి బంతి అది, దాన్ని కీపర్కి వెళ్ళింది. కొట్టే ప్రయత్నాలు మిస్ అయ్యాడు బ్యాట్స్మెన్ శశాంక్. అతను మంచి పార్ట్నర్షిప్ మనం చూస్తున్నాం వీళ్ళ ఇద్దరి మధ్య, ఒక రికవరీ పార్ట్నర్షిప్ మనం చూస్తున్నాం.